चंद्रबाबू पवन कल्याण पै कापुलपै एम्मेल्ये प्रताप मारेड्डी चेसिन विमर्शलपैने तानु स्पंदिंचानानि वैसीपीलो ए ओक्क कापु नेत गुरिंचि तानु मात्लाडलेदनि टीडीपी राष्ट्र कार्यदर्शि मलिशेट्टि वेंकटेश्वर्लु तेलिपारु। शनिवारं कावलिलोनि तन कार्यालयंलो मीडियातो मात्लाडारु। वैसीपी नायकुलु केतिरेड्डी शिवकुमारेड्डी कनमर्लपूडि नारायण तयारु चेसिन स्क्रिप्टुतो वैसीपीलो उन्न कापु नेतलु तनपै व्यक्तिगतंगा विमर्शलु चेसारन्नारु। रूपायि बिय्यं व्यापारं कोसं ए पार्टी अधिकारंलो उंटे आ पार्टीलो चेरि पब्बं गडुपुकुने दामिशेट्टि सुधीर नायडु తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు। విష్ణువర్ధన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే ప్రతాప్ మారెడ్డికి బ్రోకర్ గా పనిచేసిన వైసీపీ నేత సాయి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు। బండారు మహేష్ చిన్న వయసులోనే మూడు పార్టీలు మారాడని ఇప్పుడు జనసేన సభ్యత్వం తీసుకొని వైసీపీలో నాయకుడిగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు। తనను ప్యాకేజీ స్టార్ అని సీనయ్య ఆరోపించారని ఆరోపణలు నిజమని నిరూపించాలన్నారు। లేదంటే ముసునూరులోని సీనయ్య దుకాణాన్ని ముట్టడిస్తానని మలిసెట్టి హెచ్చరించారు। అదే విధంగా తాను ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేస్తానో తెలియదని మరో వైసీపీ నాయకుడు కృష్ణారావు అన్నారని ఆయన సాక్ష్యాలతో కలగోలమ్మ తల్లి ఆలయంలో నిరూపించాలని కోరారు। నువ్వు తోలుకుంటున్నావు నీ మిల్లుకి నీ మిల్లు మీద ఎన్నిసార్లు రైడ్ చేయించాడు ఎమ్మెల్యే, నీ మీద ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు ఎమ్మెల్యే, మరి అదే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆయన పెద్ద డాన్ ఆడ బియ్యం డాన్, ఆయన మూడు నియోజకవర్గాలు బియ్యం అంతా ఆడికే తోలుతున్నాడు, మరి ఆయన మీద పెట్టలేదే, చిన్న కేసు కూడా లేదే, నీ మీద ఎందుకు అంత కేసు, నీ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు కాపు నాయకుడు అనే చెప్పవు, ఆయనకు అది ప్రేమ ఉంది మా మీద బాగా చూసుకుంటారని నువ్వేదో రాజీనామా చేయమన్నావు। నేను పుట్టిన తెలుగుదేశం పార్టీలో పుట్టా, కష్టాల్లో నష్టాల్లో కింద నుంచి పైకి వచ్చి పార్టీలో పుట్టా, నేనెందుకు రాజీనామా చేయాలా, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో పోయాడు నువ్వు, మూడు సంవత్సరాలు మూడు పార్టీలు మారినాడు నువ్వు, నీ బియ్యం వ్యాపారం కోసం నేను ఓ పార్టీకి పోవాలా, అసలు ఈరోజు కనీసం నీకు ఆ పార్టీలో నీ వార్డులో నువ్వు నాలుగో స్థానంలో ఉండవు, వార్డు ఇన్ఛార్జి కూడా లేదు నీకు, నువ్వేంద నన్ను రాజీనామా చేయమనేది అది చాలా పెద్ద మాట మాట్లాడావు, నువ్వు ఎలక్షన్కి ఏ పార్టీ చేస్తావు నీకే తెలియదు, ఇష్టమా నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నా, నేను పుట్టింది బల్జోడికి, ఒక అమ్మాబ్బ పుట్టినాడు, నేను నమ్ముకున్న పార్టీని తప్పితే అక్కడ అన్యాయం చేసినాడు కాదు, నేను నీకు తెలిసి ఏ పార్టీలకు చేశానో నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు నీ కుటుంబ సమేతంగా నువ్వు అన్ని ఎత్తుకుని కలగలం ముందుకురా, నేను నా కుటుంబ సమేతంగా కలగలం ముందుకొస్తా, నేనే పార్టీకి తప్పు చేయలేదని చెప్తా, నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నా నువ్వు నిరూపించన్నా, నువ్వు ఇప్పటికి నేను పెద్ద మనిషి అనుకుంటున్నా, నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, తర్వాత ఈసారి మాట్లాడితే బాగుండదని చెప్పేది వార్నింగ్ ఇచ్చావు, నేను ఇట్టే మాట్లాడతానన్నా, మా జోలికి వస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ దారుణంగా మాట్లాడతాను, మరి ఏం చేస్తారో చేసుకోండి అని నాకు అటువంటి ఏం భయాలు లేవన్నా చెప్తున్నా। సేనయ్య తెలుగుదేశం పార్టీ అత్యంతగా గౌరవించింది, వాళ్ళ భార్యని సర్పంచం చేసింది లోపాలను, ఆయనకు మండలి తెలుగు అధ్యక్షుడు ఇచ్చింది, మండలంలో సగం పెత్తనం ఆయనే చేశాడు, నువ్వు ఎందుకు పోయావు పార్టీలోకి, ఈ పార్టీలో గౌరవం లేకపోయావు, బయటకు నువ్వు దేనికి పోయావు, నీ మీద ఎస్సీ కేసు పెట్టించారు ఎమ్మెల్యే, నువ్వు దళితుల భూములు కొనుక్కుంటే వాటిని ఆక్రమించుకోవడానికి దళితులు పంపించాడు ఎమ్మెల్యే, అవన్నీ ఆడిపోతాయనని చెప్పి నీ ఫ్రెండ్ అయిన సోదరుడు కుందుర్తి శ్రీనివాసుని మధ్యవర్తిగా పెట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆ పార్టీలో చేరావు నువ్వు, సారంగ నిధులు చెప్తున్నావు మాకు ఆ పార్టీలో గౌరవం లేకపోతే ఈ పార్టీలోకి వచ్చావు, ఎందుకు సేన అన్ని రాత్రి ఫోన్లో ఒక మాట చెప్తారు ముందుకొచ్చి ఒక మాట చెప్తారు దేనికై, ఉన్నది ఇంకో మాట ఏదో చెప్పాను ప్యాకేజీ స్టార్లు అని, ఎవరు ప్యాకేజీ స్టార్లు, నేను నిన్న అన్నాను ప్యాకేజ్ స్టార్ అని, ఎవరు ప్యాకేజీ స్టార్లో కావలిపట్నం తెలుసు అన్నావు, దమ్ము ఉంటే మగోడి అయితే నేను ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాను, ఏ నా కొడుక్కడ నేను ప్యాకేజ్ తీసుకున్నాను, నువ్వు నిరూపించు, నువ్వు నీకు నాలుగు రోజులు టైం ఇస్తున్నా, నువ్వు నిరూపి లేకపోతే నువ్వు ముసునూరులో పెట్టిన నీ అంగడి దగ్గరికి వస్తావు, జనాన్ని మొత్తం తీసుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి, మర్యాద దగ్గర మాట్లాడితే బాగుండదు సేనయ్య, నువ్వు బండారు మహేష్ వాడు ఒక పెద్ద లీడర్ అయిపోయాడు, వాడు నేను గుర్తుకొచ్చాడు పాపం, వాడు చిన్న పిల్లోడు, ఈ చిన్న వయసులో మూడు పార్టీలు మారిపోయాడు, వాడు అసలు ఏ పార్టీ వాడికి తెలియదు, వాడు ఇప్పుడు జనసేన ఇది వాడి జనసేన సభ్యత్వం మార్చిలో తీసుకున్నాడు, జనసేనలో సభ్యత్వం ఐడి నెంబర్తో సహా ఉంది చూడండి చూడండి ఇది
ఐడి నెంబర్ తో సహా ఉన్నాడు జనసేన వాడు సాయి సాయి అన్న ఆయన ఏదో మాట్లాడాడు ఆయన చరిత్ర చెప్తానండి ఆయన సాయి ట్యూటోరియల్ అని చెప్పి ఒక ట్యూషన్ చెప్పుకుంటున్న టీచర్ ఆయన ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు తెచ్చుకొని పిఏగా పెట్టుకున్నాడు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజు ఆయనే ఎమ్మెల్యే అన్నంతగా సాయి పనిచేశాడు నువ్వు నిట్ట నిలువున ఆయన గిన్నపోటు పొడిచి ఆయన వదిలేసి నువ్వు పోయి ప్రతాప్ రెడ్డి దగ్గర చేరి ఇక్కడున్న మెటీరియల్ ఇక్కడ రహస్యాలన్నీ ఎత్తుకుని ఆయన చెప్పి ఆయన గిన్నపోటు పొడిచి పెద్ద బ్రోకర్ గాడి నువ్వు నువ్వేందు నా గురించి మాట్లాడేది ఏ కార్యవర్గ సభ్యుడు కూడా రాదు నీకు రేపు అధికారం వస్తే మళ్ళీ మా దగ్గరికి వచ్చి కూర్చుంటావో మాకైతే తెలియదు తెలుసుకో చెప్తున్నా చిన్నోడివైనా తెలుసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడరాదు మళ్ళా నువ్వు ఏదైనా భలే మాట్లాడని చెప్పి బీపీఎస్ సెంటర్లో చెప్పుకుంటున్నావు డబ్బా భలే ఏం మాట్లాడావు నువ్వు మాట్లాడేది నీకే అర్థం కాల ప్రశ్న ఇప్పుడు ఇంకా కొత్తగా ఒక ఇద్దరు తయారయ్యారు కావాలి కేతిరెడ్డి కన్నలపూడి వాళ్ళిద్దరూ లోపల కూర్చోబెట్టి పాపం ఒకటిన్నర గంట రాసి ఇచ్చి అవి తిట్టండి ఈ తిట్టండి వ్యక్తిగతంగా తిట్టమని నానా తిప్పలు పెడుతూ స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చారు ఆ స్క్రిప్ట్ కూడా చదవటం చేతగాల మా వాళ్ళకి సరే నేనంటే మళ్ళా తిరిగి మీ మీద ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మనం మనం కులం కులం మాట్లాడుకుంటే బాగుండదు అని చెప్పిన ఉద్దేశంతో నేను గమ్ముకున్నా ఒకరోజంతా కానీ మీరు కొన్ని అభియోగాలు చేశారు నా మీద దానికి మీకు సమాధానం చెప్పాల్సింది అలాగే కావలి పట్టణ కాపు నేతలందరికీ సమాధానం చెప్పాలా అలాగే ప్రజలకు కూడా చెప్పాలి సమాధానం ఉంది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను ఆయన కావల్లో కాపు కులాన్ని ఉద్ధరించిన పెద్ద కాపు కుల పెద్ద ఆయన దామశిట్టు సుధీర్ నాయుడు గారు మాట్లాడాడు ఈ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దొంగ పవన్ కళ్యాణ్ కాపున్న ఆత్మాభిమానం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని చెప్పి ఆయన మాట్లాడాడు నేను ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ జనసేన తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడంటే నేనే మాట్లాడను నేను తెలుగుదేశం పార్టీ జనసేన ఆయన మాట్లాడింది కాపుల గురించి మాట్లాడాను మీకు కూడా వర్తిస్తుంది దాని మీద మాట్లాడాను నేను కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడంటే అది ఎంతవరకు సబబది ఆయన మాట్లాడిందామని నేను మాట్లాడుతూ తర్వాత ఆయన చెప్పా కాపుల గురించి మాట్లాడుతున్నాను నీకు ఎంత అభిమానం ఉంది కాపుల మీద మీరేమి ఇచ్చారు కాపులకు కావాలని చెప్పి నేను మాట్లాడా నేను మీ కాపు నాయకులను కానీ ఆ పార్టీలో ఉండే కాపు నేతలను కానీ నేను ఎవరిని పేదల సేవే జిఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం దళిత పేదల వివాహాలకు చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరిన్ని సేవలతో అండగా జిఎస్ఆర్ ఫౌండేషన్ మీ జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.